నమస్తే అండ్ వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. సిద్దిపేటలో ఎక్కడ ఎవరికి కష్టాల్లో ఉన్నా వెంటనే గుర్తుకు వచ్చే పేరు తన్నీరు హరీష్ రావు. ప్రజలే దేవుళ్ళని నమ్మిన హరీష్ రావు తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలబడి అతి కొద్ది ప్రజాసేవకుల్లో హరీష్ రావు ముందు వరుసలో ఉంటారు. ఆర్థిక మంత్రిగా శాఖాపరమైన బాధ్యతల్లో బిజీగా ఉన్న వారానికి 3 రోజులు సిద్దిపేటలోనే ఉంటూ ఎక్కడ ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఓ పెద్దనలా నేనున్నానంటూ భరోసా ఇస్తారు. ప్రాణపరిస్థితులు ఉన్న ఎందరికూ ప్రాణం పోసిన సంజీవిని మన హరీష్ అన్న. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ బిజీగా ఉన్న తన కోసం వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా సిద్దిపేట టు హుజూరాబాద్ లెఫ్టినెంట్ అని తిరిగేస్తున్నారు. అటు పార్టీ వ్యవహారాలు, ఇటు అధికారిక కార్యక్రమాలను చక్కబెడుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తోన్న సవ్యసాచి మన హరీష్ రావు. తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. భార్య పిల్లలతో కలిసి ఒక వ్యక్తి బైక్పై వెళుతుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలు అందరికీ గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడ సాయం చేసేవారు ఎవరూ లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో మంత్రి హరీష్ రావు ఆ మార్గంలో వెళుతూ క్షతగాత్రులను చూసి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్ నాపి బాధితులను పరామర్శించారు. 108కు కాల్ చేసి అంబులెన్స్ రప్పించారు. బాధితులను అంబులెన్స్లో ఎక్కించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే హరీష్ రావు సిద్దిపేట డాక్టర్లకు ఫోన్ చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించారని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. ఈ ఘటనలో హరీష్ రావు చూపిన చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వానికి నిలువెత్తు రూపం మా హరీష్ అన్నట్టు సిద్దిపేట ప్రజలు కొనియాడుతున్నారు. ఎస్, హరీష్ రావు ఓ నిబద్ధత కలిగిన రాజకీయ నాయకులు, నిస్వార్థ ప్రజాసేవకులు, అంతకమించి గొప్ప మానవతావాది. హ్యాట్స్ ఆఫ్ టు హరీష్ అన్నా.